కార్నర్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి తొమ్మిదవ లెసన్ ప్రజా ఆరోగ్యం ప్రభుత్వం అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇందులో భాగంగా ప్రజా ప్రజల యొక్క ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎలాంటి పనులనేవి నిర్వహిస్తుంది అలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం నార్మల్గా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన నీరు ఆహారం పరిశుభ్రత కనీస ఆహారం విద్య ఆరోగ్య సౌకర్యాలు ఇలాంటివన్నీ కూడా అందిస్తూ ఉంటుంది సో ప్రభుత్వం అనేది దేశం అంటే ప్రజలకి ఇవి ఒక్క అవసరాలన్నీ కూడా అందిస్తూ ఉంటాయి సో ఎవరికి ధనికాని పేద అని సో వాళ్ళకే అందాలి వీళ్ళకే అందకూడదని ఇలాంటి ఏ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఉంటుందన్నమాట అలాగే ఈ ప్రభుత్వం అందే అందించే సేవల్లో ఆరోగ్యం అంటే ప్రజా ఆరోగ్యం సో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఈ ఆరోగ్య విషయంలో తీసుకునే బాధ్యతలు కూడా చాలా ముఖ్యమైనవి సో అలా ప్రభుత్వం ఏ ఏ బాధ్యతలు అనేవి తీసుకుంటుంది ప్రజల యొక్క ఆరోగ్యానికి అనేది చూద్దాం నార్మల్గా రోగాలు నివారించడానికి కానీ వైద్యం చేయడానికి కానీ వైద్యం చేయడానికి ఆరోగ్య కేంద్రాలు కానీ ఆసుపత్రులు రోగ నిర్ధారణకు పరీక్షా కేంద్రాలు అంబులెన్స్ సదుపాయాలు బ్లడ్ బ్యాంక్ ఇలాంటి అవసరాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి సో నార్మల్గా రోగాలకి చికిత్స చేయడానికి వీటితో అన్నిటితో అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య కార్యకర్తలు డాక్టర్లు నర్సులు పరీక్షా కేంద్రాలు టెక్నీషియన్స్ అంటే ఈ ల్యాబ్ బ్లడ్ టెస్ట్స్ కానీ యూరిన్ టెస్ట్లు అవి చేసేవాళ్ళు కానీ సో ఇలా ఎంతోమంది కలిసి ఉంటేనే ఈ యొక్క వ్యవస్థ అనేది నడుస్తూ ఉంటుంది అలాగే వాటికి అవసరమయ్యే మందులు వైద్య పరికరాలు వా అవి కూడా కావాలి అలాగే టీకాలు వ్యాక్సిన్స్ కావాలి పరిశుభ్రమైన వాతావరణం అనేది ఉండాలి సో వాటిపైన వాళ్ళకి ప్రజలకి అవగాహన కల్పించాలి ఇవన్నీ ఉన్నప్పుడే ప్రజలకి ముఖ్యమ ముఖ్యంగా మంచి ఆరోగ్యం అనేది అందిస్తూ ఉంటాం ఆ వచ్చిన ఏదైతే వ్యాధులు ఉన్నాయో వాటిని నివారించగలుగుతాం భారతదేశంలో కనుక చూసుకుంటే చాలా పెద్ద సంఖ్యలో డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ మనకి బాగానే ఉన్నాయి అలాగే వాటిని నడిపే శక్తి అనేది కూడా భారతదేశానికి ఉన్నదని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ లక్షకి పైగా గ్రామాల్లో కోట్లాది మంది ప్రజలు ఈ ప్రభుత్వం అందించే చికిత్స కేంద్రాలపైన ఆసుపత్రుల పైన ఆధారపడి ఉన్నదని చెప్పుకోవచ్చు సో ప్రభుత్వం కూడా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు సో మనకి చాలా మార్పు అనేది అయితే మంచి ప్రగతి అనేది అయితే సాధించిందని చెప్పుకోవచ్చు వైద్యశాస్త్రంలో ముఖ్యంగా చూసుకుంటే ఔషధాలు తయారు చేయడంలో ఔషధాలు తయారు చేయడంలోనే ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉంది భారతదేశం నాలుగవ అతిపెద్ద దేశం అన్నమాట అలాగే భారతదేశం ఔషధ ఎగుమతుల్లో కూడా ముందున్నదని చెప్పుకోవచ్చు సో ప్రపంచంలోకి ఈ భారతదేశంలోనే ఎక్కువ వైద్య కళాశాలలు అనేవి కూడా ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒక పదిహేను వేల మంది డాక్టర్స్ పట్టా పొంది బయటకు వస్తున్నారన్నమాట సో అలాగా క్రమంగా ఈ ఆరోగ్య సౌకర్యాలు అనేవి కూడా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీలో కనుక చూసుకుంటే రెండు వేల ఏడు వందల పదిహేడు ప్రభుత్వ ఆసుపత్రులు ఉండేవి నైన్టీన్ నైంటీ వన్ నాటికి ఆ సంఖ్య పదకొండు వేల నూట డెబ్భై నాలుగుకి చేరిందని చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల సంవత్సరానికి పద్దెనిమిది వేల రెండు వందల పద్దెనిమిదికి పెరిగింది అన్నమాట సో క్రమంగా ఆ యొక్క ప్రగతి అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అయితే అందరూ కూడా ఒకేలాంటి సౌకర్యాలు పొందగలుగుతున్నారా అంటే ప్రతి ఒక్కరు కూడా అందరికీ అవసరమయ్యే కనీస ఆరోగ్య సదుపాయాలని పొందగలుగుతున్నారా లేదా సో వాళ్ళల్లో ఏవైనా డిఫరెన్స్ ఉన్నదా అనేది ఇక్కడ మనకి చూద్దాం సో ఇక్కడ ఆరోగ్య సేవలు అని చెప్పి ఒక పిల్లవాడు గురించి ఇచ్చారు కరీంనగర్లో కిరణ్ సరితలు ఒకే తరగతిలో చదువుతున్నారు సో కిరణ్ ఒక పేద ఇంటి అబ్బాయి సరిత ఒక డబ్బు ఉన్న అమ్మాయి అనమాట సో కిరణ్కి సరితాకి వైరల్ ఫీవర్స్ అనేవి వ్యాపిస్తాయి సో వైరల్ ఫీవర్స్ అనేవి వ్యాపించిన వెంటనే సరిత వాళ్ళ తండ్రి దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వీళ్ళు వెళ్ళినగానే ఒక హండ్రెడ్ రూపీస్ ఎంతో ఒక ఛార్జ్ అనేది కట్టించుకొని అక్కడ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయడం డాక్టర్ ఫీజు అన్నీ చూడడం ఈ టెస్ట్లు అవి చూడడం ఇవన్నీ చక్కచక్క అయిపోతాయి అనమాట సో చక్కచక్క అయిపోయి ఫాస్ట్గా చూస్తారు ఈ టెస్ట్లు చూసి ఏవైతే వైరల్ ఫీవర్స్ అని చెప్తారు వైరల్ ఫీవర్ అని చెప్పి ట్యాబ్లెట్స్ అనేవి రాసిస్తారు సో ఒక దాదాపు మూడు వేల వరకు బిల్ అనేది అవుతుంది అనమాట ఈ అమ్మాయికి అయితే ఇక్కడ కనిపిస్తున్న పిల్లవాడు కిరణ్ సో కిరణ్కి కూడా వైరల్ ఫీవర్ అనేది వస్తుంది కాకపోతే వాళ్ళ తండ్రి ఒకరోజు కూలీ మానేయాలి అనే ఒక ఉద్దేశంతో తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు తర్వాత రోజు ఇతను కొంచెం ఇంకొంచెం బాగోకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ గంటల సేపు నించవలసి వచ్చేది అనమాట సో రక్త పరీక్ష చేయించుకొని డాక్టర్ చెప్పాడు అక్కడ చేయించుకోవడానికి మరో రెండు గంటల సేపు పట్టింది ఇలా ఎక్కడికి వెళ్ళినా సమయం అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దూరుసగా సమాధానాలు చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి సో చివరికి వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పి మంచి ఆహారం విశ్రాంతి తీసుకోమని అవి ఎక్కువగా తాగమని చెప్పారు కానీ ఇన్ని ఇబ్బందుల్లో వాళ్ళు ఆ ఆహారాన్ని కొనుక్కునే యొక్క శక్తి కూడా వాళ్ళకి లేదనమాట సో అంటే వీళ్ళిద్దరికీ తేడా ఏంటి ఈ అమ్మాయి ప్రభు ప్రైవేట్ పరంగా వైద్యం అనేది తీసుకుంది సో ఈ అబ్బాయి ప్రభుత్వ పబ్లిక్ పరంగా వైద్యం అనేది తీసుకున్నారు సో ప్రైవేట్లో ఏంటి అంటే డబ్బు అనేది ఖర్చు అయినప్పటికీ కూడా వైద్యం అనేది చకచక అందింది సో పబ్లిక్లో ఏంటంటే వైద్యం అనేది చాలా తక్కువ తక్కువ ఖర్చుతో అయిపోయిన ఒక వంద రూపాయలతో అయిపోయిన ఎక్కువ టైం అనేది పట్టింది అని చెప్తున్నారు అనమాట సో ఆ విధంగా మనకి ఈ ఆరోగ్య విషయంలో ఆరోగ్యం అనేది ప్రైవేట్ అలాగే ప్రభుత్వ రంగాలు కూడా రెండు కూడా ఈ ఆరోగ్య సేవలు అనేవి అందిస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఆరోగ్య సదుపాయాలు అనేవి అందిస్తూ ఉంటాయి సో ఇక్కడ ప్రజా ఆరోగ్య సేవలు ప్రైవేట్ ఆరోగ్య సేవలు అని రెండు రకాలుగా మనకి విభజించడం అయితే జరుగుతుంది సో ప్రజా ఆరోగ్య సేవల్లో కనుక చూసుకుంటే మనకి ఆరోగ్య కేంద్రాలు ఆసుపత్రులతో కూడిన ప్రజా ఆరోగ్య సేవలు అనేవి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది ప్రతి గ్రామీణ ప్రాంతాలని కలిపి వారికి ఒక ఆశ సో ప్రతి గ్రామ స్థాయిలో ఒక ఆశా వర్కర్ ఉంటుంది యాక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ సో ఆమె లేదా అతడు అందరి దగ్గరికి వెళ్ళి ఏవైనా జ్వరాలు ఉన్నాయా లేదా సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఊర్లో ప్రజలకి అని అన్నీ తెలుసుకొని ప్రజలకి వైద్య సదుపాయాలు అందిస్తూ ఉంటారనమాట అలాగే అంగన్వాడీ కేంద్రం అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకి పోషకాహారం టీకాలు ఇవన్నీ కూడా స్థాయిలో అందిస్తూ ఉంటారు అలాగే పిల్లలు బరువు తూస్తారు తగిన వరుస తగిన బరువు ఉన్నారో లేదో వయసుకు తగిన బరువు ఉన్నారో లేదో చూస్తూ ఉంటారు సో అలా అంగన్వాడీ యొక్క బాధ్యతలన్నీ తీసుకుంటుంది అలాగే ఒక ఉప కేంద్రం అనేది ఉంటుంది అంటే గ్రామంలో ఉన్న ఒక ఐదు వేల ప్రజలకి ఉప కేంద్రం అనేది ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే ఒకటి లేదా కొన్ని ఆవాసాలకు కలిపి ఉప కేంద్రం అనేది ఉంటుందన్నమాట సో వీటిల్లో బహు బహుళ ఉద్దేశ్య ఆరోగ్య సహాయకులు బహుళ ఉద్దేశ ఆరోగ్య సహాయకులు అంటే సో మిగతా అంటే ఒకదానికే కాకుండా కొన్ని ఎక్కువ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు అంటారు ఎంపీహెచ్లు సో వాళ్ళు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ చిన్న చిన్న సాధారణ రోగాలు జలుబు దగ్గు జ్వరం ఇలాంటి వాటి గురించి వ్యవహరించడం కానీ అలాగే చిన్నపిల్లలకి టీకాలు వేయడం గర్భవతుల సంరక్షణ చూసుకోవడం విరేచనాలు మలేరియా వాటివి నివారించడం వాటిలో శిక్షణ పొద్దుంటారు సో ఈ ఉప కేంద్రాలు ఎంపీహెచ్లు ఉంటారు నార్మల్గా చిన్న చిన్న ఊర్లో ఏమైనా అయితే హాస్పిటల్స్ అక్కడికి అది వస్తారంటే ఈ వాంతులు జ్వరం ఇలాంటివి ఏమైనా వస్తే ఆ హాస్పిటల్కి చిన్న హాస్పిటల్కే వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఆ శిక్షణ అనేది కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారనమాట అలాగే ఈ ఉప కేంద్రాలు మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కింద నడుస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఫస్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వాటి కింద ఈ ఉప కేంద్రాలు అనేవి నడుస్తూ ఉంటాయి ఈ ప్రతి ప్రాథమిక ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పిహెచ్సి అని అంటూ ఉంటారనమాట ఈ పిహెచ్సిల కింద కింద ఈ ఉప కేంద్రాలు అనేవి నడుస్తూ ఉంటాయి అయితే ఈ పిహెచ్సిలు ముప్పై వేల జనాభాకి సుమారుగా ఒక ఐదు ఉప కేంద్రాల ప్రాంతాలు కలిపి ఐదు ఉప కేంద్ర ప్రాంతాలు కలిపి ఒక పిహెచ్సి కిందకి రావడం జరుగుతుందనమాట అక్కడ ప్రజా ఆరోగ్య కేంద్రం అనేది ఉంటుంది ఇది ముప్పై పడకల ఆసుపత్రి ఇక్కడ కొంతమంది వైద్య నిపుణులు అనే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ఆపరేషన్స్ కూడా చేస్తారు అలాగే డివిజన్ స్థాయిలో వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రి ఉంటుంది జిల్లా స్థాయిలో జిల్లా హాస్పిటల్ అనేది ఉంటుంది పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ అనేవి నడుస్తూ ఉంటాయి సో ఇలా ఏంటి అంటే మనకి ఒక్కొక్క స్థాయిలో ప్రజలకి వైద్య సదుపాయాలు అనేవి అందుతున్నాయి గ్రామ స్థాయిలో కానీ ప్రాథమిక స్థాయిలో కానీ ఆవాస స్థాయిలో కానీ జిల్లా మండలం ఇలా ప్రతి స్థాయిలో కూడా వారి యొక్క ఆరోగ్య సమస్యలు బట్టి సదుపాయాలు అయితే అందుతున్నాయని చెప్పుకోవచ్చు సో వీటన్నింటినీ కూడా మనం ప్రజా ఆరోగ్య సేవలు అనడానికి కారణాలు ఉన్నాయి ఎందుకంటే ప్ర పౌరులందరికీ కూడా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఈ ఆరోగ్య కేంద్రాలు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా నెల నెలకొల్పి వాటికి నిధులు అనేవి సమకూర్చి ప్రభుత్వానికి చెల్లించే అంటే వాటికి నిధులనేవి సమకూర్చి అందరికీ ఆరోగ్యం అనేది ఇస్తున్నారు సో వీటికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్స్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రజలు చెల్లించే ఏవైతే పన్నులు ఉంటాయో వాటి నుంచే వీటికి ఆదాయం అనేది వస్తూ ఉంటుంది సో పేదలు కూడా ఇక్కడ సమానంగా వైద్యం అనేది పొందేలాగా వైద్య సేవలు అనేవి నాణ్యంగా ఉచితంగా అందించడమే వీటి యొక్క బాధ్యత అలాగే క్షయ మలేరియా కామెర్లు కలరా విరోచనాలు చికెన్ గునియా ఇలాంటి వ్యాధుల్ని కూడా ఇక్కడ ట్రీట్ చేస్తారు అలాగే వీటి వ్యాప్తిని నివారించుటకి వీళ్ళ అంటే ఈ యొక్క ఏవైతే అంటువ్యాధులు ఉన్నాయో వాటిని ప్రబలకుంటా చేయడం కూడా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు వీరికి అయితే ఇది కేవలం ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే ఈ అంటువ్యాధులవి ప్రబలకుం చేయవచ్చు సో నార్మల్గా డాక్టర్స్ వెళ్ళి ఇంటింటికి చెప్పలేరు కదా అంటే వాళ్ళని జాగ్రత్తగా ఉండనివ్వ ఉండేలా చేయలేరు కదా సో సూచనలు అనేవి చెప్తారు అవి పాటించడం పాటించకపోవడం అనేది ప్రజల వంతు సో ఏంటి మంచి వాటర్ అనేది తాగాలి కూలర్స్ పైన వాటిపైన కప్పులు ఉంచాలి దోమలు దోమల ఆర్వాలు అనేవి పెరగకుండా చూడాలి అలాగే కుళాయిలు అవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి దోమలు అనేవి పెరగకుండా చూసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా ప్రజలు పాటించినప్పుడే వాళ్ళ ఆ యొక్క రోగాల బారిన పడకుండా ఉంటారు సో ఇలా ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆరోగ్య సేవల కింద మనం సదుపాయాల కింద మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రైవేట్ ఆరోగ్య సేవలు సో ఇక్కడ ప్రైవేట్ ఆరోగ్య సేవలు మన దేశంలో అంటే ప్రభుత్వం ఎలా అయితే సేవలు అనేవి అందిస్తుందో ఆరోగ్య సేవలు అనేవి సో ఇక్కడ కూడా మన దేశంలో ప్రైవేట్ రంగంలో ఎక్కువగా వైద్య సేవలు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో అందుతున్నాయని చెప్పుకోవచ్చు నార్మల్గా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే ఆర్ఎంపీలు అనే వాళ్ళు ఉంటారు సో ఈ ఆర్ఎంపీలు ఒక ప్రైవేట్ ఆరోగ్య సేవలు అందించిన వాళ్ళ కిందకే వస్తూ ఉంటారు అలాగే కొంతమంది నాటు వైద్యులు కూడా ఉంటారు అలాగే పట్టణ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే పెద్ద సంఖ్యలో డాక్టర్స్ అనేవారు ఉంటారు వాళ్ళు ఏంటి అంటే చాలా వరకు సొంత హాస్పిటల్స్ అనేవి పెట్టుకొని సో ఆ హాస్పిటల్స్ నుంచి వైద్యం అనేది అందిస్తూ ఉంటారనమాట అలాగే మనం సిటీస్లో కానీ సిటీస్లోనే కాదు ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే ఈ బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ స్కాన్ ఎక్స్రే ఇలాంటివి తీసేవి కూడా తీసే కొన్ని ప్రైవేట్ పరీక్షా కేంద్రాలు కూడా ఉంటాయి సో నార్మల్గా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఈ టెస్ట్లు ఇవన్నీ కూడా అక్కడ వేగంగా అవ్వవని బయటకు వచ్చి చేయించుకుంటూ ఉంటారు అంటే అక్కడ నాణ్యమైన వైద్యం అనేది అందట్లేదు కాబట్టి ఎక్కువ సమయం వాటితో కూడుకుంటుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రైవేట్ వాటిపైన ఎక్కువగా ఆధారపడడానికి మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చు అలాగే పెద్ద పెద్ద మందుల తయారీ కంపెనీలు అవి ఇవి దుకాణాలు మందుల దుకాణాలు ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ సెక్టార్ కిందకే వస్తాయన్నమాట సో ఈ ఆరోగ్య సేవలోనే ప్రభుత్వానికి చెందినవి కావు ప్రభుత్వ నియంత్రణలో కూడా ఉండవు అవి కేవలం ప్రైవేట్ వాళ్ళకి సంబంధించినవి సో ఇవి ఏంటి అంటే ప్రతి రోగికి ఏదైనా ఒక సమస్య పైన వచ్చాడు అంటే సో అతని దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు అనేది వసూలు చేస్తూ ఉంటారు ప్రైవేట్ సెక్టర్లో సో ప్రజా ఆరోగ్య సేవలకి ఎలాంటి రుసుము అనేది అంటే తక్కువ డబ్బు అనేది అవుతుంది కానీ ఇక్కడ ఎక్కువ మొత్తంలో డబ్బు అనేది గుంజుకుంటూ ఉంటారనమాట అలాగే ఆరోగ్య బీమా ఆరోగ్య బీమా అంటే ఏంటంటే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఈ ఆరోగ్య బీమా అనేది కలిగి ఉన్నట్లయితే నాణ్యమైన వైద్యం అనేది పొందే అవకాశం అనేది కొంతవరకు ఉంటుంది అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఈ ఆరోగ్య బీమాలవి కూడా కొంతవరకు పనిచేస్తాయని అయితే చెప్పుకోవచ్చు వైద్య సేవలు సమానత్వం సో ప్రైవేట్ సెక్టార్లో అందినట్టుగా మనకి ఎందుకు ప్రభుత్వ సెక్టార్లో ఈ యొక్క వైద్య సేవలు అందట్లేదు సో ఎందుకు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ ఆసుపత్రులు అవి కేంద్రీకృతం అయి ఉన్నాయి వాటికి ఎందుకు అంత గిరాకీ ఉన్నదంటే సో ప్రభుత్వం నాణ్యమైన వైద్యాన్ని అందించింది అనుకోండి ఎవరు కూడా ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్ళరు సో ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అంది అందించట్లేదు కాబట్టి ప్రైవేట్ వైపు వెళ్తున్నారు అప్పటికీ కూడా కొంతవరకు కృషి అయితే చేస్తుంది ప్ర అందరికీ వైద్య సదుపాయాలు అందించాలి అని చెప్పి ప్రభుత్వం అయితే కొంత కృషి చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ చూస్తే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సేవల వల్ల కొంత పరిస్థితి అనేది మెరుగైందని చెప్పుకోవచ్చు సో ఎవరికైనా అత్యవసర సహాయం కావాలంటే వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయగానే వాళ్ళు వచ్చి వారి యొక్క ప్రథమ చికిత్స అనేది అందించి బాధితుల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు అలాగే వన్ నాట్ ఫోర్ కనుక చూసినట్టయితే ప్రతీ నెల ప్రతి వాహనం ఒక వాహనం అనేది ప్రతి గ్రామానికి వెళ్ళి ఆరోగ్య పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు అవి కూడా సరఫరా చేస్తూ ఉంటారన్నమాట సో అలా కొంతవరకు మెరుగైందని చెప్పుకోవచ్చు అసలు వాస్తవం ఏంటంటే దేశ జనాభాలో ఇరవై శాతం మంది మాత్రమే ఎవరికైనా వాళ్ళకి జబ్బు పడితే వాళ్ళు మందులు కానీ ట్రీట్మెంట్ చేయించుకునే స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ వెనకాల ఎంతో కొంత బడ్జెట్ అనేది ఉన్నది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి ఎంత కేవలం ఇరవై పర్సెంటేజ్ మాత్రమే మిగిలిన ఎనభై శాతం పర్సెంటేజ్ మందికి చాలా కష్టం అనమాట వాళ్ళకి ఏదైనా వ్యాధి వచ్చినా చూపించుకోవడం కష్టం అలాగే ఆసుపత్రిలో చేరిన వాళ్ళు నలభై శాతం మంది మాత్రమే వైద్య ఖర్చులు భరించడానికి నలభై శాతం మంది వైద్య ఖర్చులు భరించడానికి వారికి ఉన్న దాంట్లో ఎంతో కొంత భూమి కాని లేకపోతే ఏదైనా అమ్ముకోవడం కానీ లేదా అప్పు చేయడం కానీ చేస్తున్నారు అంటే అంత దీన స్థితిలో ఉన్నారనమాట ఏదైనా వ్యాధి వస్తే వాళ్ళు చూపించుకోవడానికి ఏదైనా అమ్ముకోవడమో లేకపోతే వాళ్ళ పంటలు తాకట్టు పెట్టడం ఇలాంటివన్నీ ఉన్నారు అంటే కుటుంబంలో ఒక్కరు ఎవరైనా అనారోగ్యం పాలైనా కూడా కుటుంబం అంతా వారి వల్ల ఎఫెక్ట్ అవుతుంది సో ఎందుకు వాళ్ళని ఎక్కడికైనా తీసుకు హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కానీ సో ఇలా లేకపోతే ఎవరికైనా బాగోకపోయినా వాళ్ళని కేర్ తీసుకోవడానికి ఇంకొకరు పని మానేసి ఉండవలసి వస్తుంది సో దానివల్ల వారికి యొక్క ఆదాయం తగ్గిపోతుంది వాళ్ళ యొక్క స్థితి కూడా కొంత దీన వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది సో చాలామంది ఎందుకు ఇలా రోగాల బారిన పడుతున్నారంటే వారికి సరైన తిండి గృహ వసతి శుభ్రమైన పరిసరాలు మౌలిక సదుపాయాలు ఇవేవి పేదలకు అందుబాటులో ఉండట్లేదు కాబట్టి అవి కూడా కొంత కారణం వీళ్ళు ఇలా జబ్బు పడ్డానికి అని అయితే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మౌలిక ప్రజా సౌకర్యాలు సో మౌలిక ప్రజా సౌకర్యాలు అంటే ఏంటో చూద్దాం సో మౌలిక ప్రజా సౌకర్యాలు అంటే ఏంటంటే ప్రజలు మంచి జీవనం గడపడానికి ఆరోగ్యవంతంగా గడపడానికి అందించే ఏవైతే సౌకర్యాలు ఉంటాయో వాటిని మౌలిక ప్రజా సౌకర్యాలు అంటాం సో వీటి కిందకి మనకి ఏవే వస్తాయి అంటే సపోజ్ పారిశుద్ధ్యం కానీ విద్యుత్ ప్రజా రవాణా పాఠశాలలు ఇవన్నీ కూడా ఆరోగ్య సేవలు ఇవన్నీ కూడా మనకి ఈ ప్రజా సౌకర్యాలు అనే జాబితాలోకి వస్తూ ఉంటాయి సపోజ్ మనం చూస్తుంటే ఎందుకు ప్రజలు జబ్బు పడుతున్నారు అంటే చాలా వరకు వాళ్ళకి పరిశుభ్రమైన ఆహారం నీరు అనేది అందకపోవడం అనేది ముఖ్య కారణం అనమాట సో పరిశుభ్రమైన ఆహారం అందినప్పుడు నీరు అందినప్పుడు వాళ్ళు జబ్బు పడడానికి అవకాశం అనేది ఉండదు సో వాళ్ళు నీళ్ళు నీటి వల్ల కూడా చాలా వ్యాధులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది సో నీళ్ళు వల్ల వ్యాపించి ఏవైతే కలరా ఇలాంటి అంటురోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా భారతదేశంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు సో వీటి వల్ల ప్రతి సంవత్సరం కూడా సారీ ప్రతిరోజు కూడా పదహారు వందల మంది ఈ నీటి సంబంధిత వ్యాధుల్లో చనిపోతున్నారు అందులో ఎక్కువ మంది కనుక చూసుకుంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలే సో ఐదు లోపు పిల్లలు ఎక్కువగా ఈ మంచి నీరు అనేది అందకుండా చనిపోతున్నారు సో ఇక్కడ ప్రజా సదుపాయాల ముఖ్య లక్షణం ఏంటి అంటే ఒకసారి వాటిని కల్పించారు అనుకోండి సపోజ్ ఎక్కడైనా ఒక స్కూల్ అనేది పెట్టారు సో స్కూల్లో పెట్టడం వల్ల మిగతా అందరు పిల్లలందరూ వచ్చి అక్కడ చదువుకుంటారు అలాగే అది ఎన్నో సంవత్సరాల పాటు అలా కొనసాగుతూ ఉంటుంది అలాగే ఒక ప్రాంతానికి విద్యుత్ సౌకర్యం కనుక ఇస్తే ఆ రైతులు పొలాలు నీరు అందించుకోవడానికి కానీ విద్యుత్తో నడిచే చిన్న చిన్న వర్క్షాపులు నడపడం యంత్రాలు నడపడం కర్మాగారాలకు విద్యుత్ కావాలి ఇలా ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రయోజనం అనేది అక్కడ ఉండే ప్రజలు పొందుతూ ఉంటారనమాట ఈ ప్రజా సౌకర్యాలు అనేవి కల్పించడం మూలన అయితే వాటిలో ప్రభుత్వ పాత్ర అయితే ఇవన్నీ కల్పిస్తే బాగుంటుంది కానీ అవన్నీ కల్పించడంలో ప్రభుత్వ పాత్ర అనేది ఏ విధంగా ఉందో చూద్దాం సో ప్రభుత్వ పాత్రలో ఈ ప్రజా సదుపాయాలు కల్పించడం అనేది ఒక ముఖ్యమైన బాధ్యత కింద అయితే చెప్పొచ్చు సో ఇవన్నీ ఎవరు చేపడతారు ప్రభుత్వమే చేపట్టాలి ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వచ్చి వీటిని చేపట్టారు ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఉపయోగం అనేది లేదు కాబట్టి సో ప్రభుత్వమే ఈ బాధ్యత అనేవి తీసుకొని ప్రజలకి మంచి సదుపాయాలు అనేవి అందించాలి ఇప్పుడు సపోజ్ ప్రైవేట్ కంపెనీలనే మనం చూసినట్టయితే ఇంతకుముందు పెద్ద పెద్దగా డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు కానీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని అయితే కోరుకోరు కదా సపోజ్ ఇక్కడ మురుగు కాలువల నిర్వహణ అనేది ఉన్నది సో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాటిని నిర్వహిస్తారా అంటే నిర్వహించరు ఎందుకంటే కాలువలు ఎలా పోతే వాళ్ళకి ఏంటి అవసరం అవసరం లేదు కదా అవన్నీ ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఏ స్కూల్సో హాస్పిటల్సో పెట్టడం అనేది ప్రైవేట్ వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళకి లాభాలు అనేవి వస్తాయి కదా సో ఒక స్కూల్ పెడితే కొంతమంది పిల్లలు వచ్చి అక్కడ జాయిన్ అవుతారు సో వాళ్ళ వాటి వల్ల వారికి లాభం వస్తుంది మురికాలు శుభ్రం చేయించడం వల్ల వాళ్ళకి ఏం లాభం వస్తుంది రాదు కదా సో ఇలాంటి పనులన్నీ కూడా ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఎవరు కూడా చేయరు అవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉన్నది అంటే మన ప్రభుత్వంపైనే ఉన్నది సో ఇలాంటి వ్యత్యాసాల వల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా సరైన సమాన జీవితాన్ని అనేది పొందలేకపోతున్నారు కానీ ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించి మౌలిక అవసరాలు కల్పించే బాధ్యత అనేది మన ప్రభుత్వంపైనే ఉన్నది ఎందుకంటే జీవించే హక్కు అనేది అందరికీ సంబంధించింది సో అందరికీ బాధ్యత అనేది అందరికీ సదుపాయాలు కల్పించే బాధ్యత అనేది ప్రభు అయితే ఖచ్చితంగా ఉన్నది కాబట్టి సో సైన్యం మీద అంటే సైనిక వ్యవస్థలో ఖర్చు పెట్టే దానికంటే తక్కువే వైద్య వ్యవస్థలో మన ప్రభుత్వం అనేది ఖర్చు పెడుతూ ఉన్నది సో దాంట్లో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినట్టయితే అందరూ కూడా వారి యొక్క వారికి వచ్చిన వ్యాధులు నయం చేసుకోవడానికి కానీ అలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి కానీ కొంత అవకాశం అనేది ఉంటుంది అలాగే భారతదేశంలో చాలామంది ఈ ఏవైతే వైద్య ఖర్చులనే భరించలేకే అప్పుల బాధలు కూడా పడుతున్న వారు చాలామంది ఉన్నారనమాట సో ప్రభుత్వం ఎప్పుడైతే మంచి వైద్య సదుపాయాలు అందించి మంచి మౌలిక సదు సదుపాయాలు అందిస్తుందో అలాంటప్పుడు వీళ్ళకి ఇంకా బాధ అనేది ఉండదు సో అది ప్ర ప్రభుత్వ పాత్ర అనమాట వాళ్ళకి మంచి సౌకర్యాలు అందించడంలో ముఖ్య బాధ్యత అనేది తీసుకుంటూ ఉండాలి సో ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పౌష్టికాహార పరిస్థితి ఏ విధంగా ఉన్నదో చూద్దాం సో ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పౌష్టికాహార పరిస్థితి ఏ విధంగా ఉన్నదో చూద్దాం దానికంటే ముందు మనకి మనం ముఖ్యంగా ఆరోగ్య జీవనానికి సరిపోయేటంత ఆహారం నీరు పరిశు పరిశుభ్రమైన వాతావరణం రోగ నివారణ చర్యలు అనేవి ముఖ్యంగా తీసుకోవాలి మనం సో మనం ఆరోగ్యకరమైన జీవనం అనేది సాగించాలి అంటే సో ఆరోగ్య సేవలు అందించాలి అంటే ఏదో జ్వరం వచ్చాకో లేకపోతే కల కలరా మలేరియా వచ్చాకో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది కాదు సో ఆరోగ్య సేవలు అంటూ ఏంటంటే అవి రాకుండా కూడా చర్యలు అనేవి తీసుకోవాలి సో ప్రజలకి మంచి పౌష్టికాహారం అనేది అందించడం కానీ సో వాళ్ళు ఎలాంటి పౌష్టికాహార లోపానికి గురి కాకుండా చూడడం ఇవన్నీ కూడా ఆరోగ్య సేవల కిందకే వస్తూ ఉంటాయి సో దురదృష్టం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి సరిపడే ఆహారం అనేది ఉన్నా వారికి అది అందటం లేదనమాట అందరూ కూడా ఆ ఆహారాన్ని కొనుక్కొని తినే శక్తి అనేది వాళ్ళకి లేకుండా ఉంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేది ఉన్నది సో అవి ఏ ఏ పనులు చేస్తుంది ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు జాతీయ స్థాయిలో ఆసుపత్రులు ఔషధశాలలను వైద్య విద్యలోని వ్యాధి నిరోధక కార్యక్రమాలు అనేవి చేపడుతూ ఉంటారట ఆయుష్ శాఖ వారు ఏం చేస్తారు స్థానిక వైద్యమైన ఆయుర్వేద హోమియోపతి సిద్ధ యునాని మొదలైన వాటిపై పరిశోధనలు చేస్తూ ఉంటారు ఆరోగ్య పరిశోధన శాఖ వారు ఏం చేస్తారు ఆరోగ్య సంబంధ కార్యక్రమాలు ఔషధాలపై పరిశోధనలు చేస్తూ ఉంటారు ఎయిడ్స్ నియంత్రణ శాఖ ఎయిడ్స్ హెచ్ఐవి నియంత్రణకై కార్యక్రమాలు చేస్తూ ఉంటారట సో ఇది మనకి ఇక్కడ ఇచ్చారు అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సరిపడే ఆహారం అనేది అందట్లేదు అది వారు కొనుక్కొని తినే శక్తి కూడా వాళ్ళకి లేదనమాట సో ఇది దేశ దేశవ్యాప్తంగా మనకి పోషకాహార అధ్యయనాల వల్ల వెల్లడైంది అది వాళ్ళకి కావాల్సిన ఆహారం అనేది వాళ్ళకి అందట్లేదు వాళ్ళు కొన్ని కొన్ని స్థితిలో తినే స్థితిలో కూడా వాళ్ళు లేరన్నమాట సో మనందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి రోజు ఏం చేస్తాం రోజువారీ పనులు చేయడానికి రోగాల వారిని పడకుండా ఉండడానికి మన శరీరంలో కొన్ని కొవ్వు నిల్వలు అనేవి ఉండాలి సో మనం రోజు పనిచేసేటప్పుడు ఆ కొవ్వు అనేది మనకి శక్తిని ఇస్తూ ఉంటుందన్నమాట ఈ పోషకాహార లోపంతో కానీ ఈ ఎవరైతే ఉన్నారో అంటే పనులు చేసుకొని సరైన ఆహారం లేక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శరీరంలో ఈ కొవ్వు నిల్వలు అనేవి లేక లేకపోవడం వల్ల ఏమవుతుంది వీరు తిన్న ఆహారం అనేది ఆ విధంగా శక్తి అంటే వాళ్ళు పనిచేయడానికే శక్తికే సరిపోవట్లేదు రాను రాను ఏమవుతుందంటే వాళ్ళు బలహీనంగా అయిపోతారు అనమాట ఎలాంటి ఇప్పుడు తినడం మానేస్తే అలాంటి వ్యాధి రాదు కానీ ఏంటి బలహీనం అనేది అయిపోతూ ఉంటారు వాళ్ళకి రోజు రోజుకి శక్తి అనేది తగ్గిపోయి బలహీనంగా మారిపోతూ ఉంటారు వాళ్ళ వాటి వల్ల దాన్ని మనం ఏమంటామంటే కనపడని ఆకలి అంటాం అంటే సరి తినడానికి సరిపోయేటంత ఆహారం దొరకకపోవడాన్ని కనపడని ఆకలి అని అంటూ ఉంటారు సో ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి నివేదిక రెండు వేల ఏడు ప్రకారం కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి కూడా వర్తిస్తుంది అనమాట ఇది సో చూసుకుంటే ఏమని అంటే ఆకలి పోషకాహార లోపం నుంచి స్వేచ్ఛ అన్నది ప్రాథమిక హక్కుల్లో ఒకటి సో ఆహారం అలాగే పో ఆకలి సారీ ఆకలి పోషకాహార లోపం ఈ రెండు కూడా పా ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కుగా దీన్ని పరిగణించారనమాట అంటే దేశ పురోగ పురోగాభివృద్ధికి ఈ యొక్క మంచి ఆహారం పోషకాహారం అనేది అందించడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే పోషకాహారం ఎప్పుడైతే అందుతుందో ప్రజలకి వాళ్ళల్లో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది సో రోగాలు ఎప్పుడైనా మన బాడీలోకి వచ్చినా వాటిని తట్టుకునే శక్తి అనేది ఉంటుంది సో ఎప్పుడైతే మంచి ఆరోగ్యం అంటే మంచి పోషకాహారం అనేది లేదో ఆ శక్తి అనేది ఉండదు సో బేగా రోగాల బారిన పడడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట సో ప్రపంచ ఆరోగ్య సంస్థ కనుక చూసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐదు సంవత్సరాల్లో పిల్లల్లో అంటువ్యాధుల కారణంగా మరణాల్లో రెండింట ఒకటి రెండింట ప్రతి ఒకదానికి పోషకాహార లోపమే కారణం సో ఐదుగురు చనిపోతే అందులో రెండింటిలో ఒకరికి మాత్రం పోషకాహార లోపం వల్లే చనిపోతున్నారని మనకి తెలుస్తుంది సారీ ఐదుగురు పిల్లల్లో అంటే సారీ ఉన్న పిల్లల్లో చనిపోతుంటే ప్రతి ఇద్దరిలో ఒకరు పౌష్టికాహార లోపం వల్లే చనిపోతున్నారు అని వెల్లడైందనమాట అంటే పౌ పోషకాహార లోపం అనేది ఎంతవరకు దారితీస్తుందో మనకి ఇక్కడ తెలుస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల్లో పిల్లలు వయసు గల వయసుకు తగ్గ బరువు లేని వాళ్ళు ముప్పై మూడు శాతం ఉన్నారనమాట సో కొంత వయసు ఉంటే ఆ వయసుకు తగ్గ బరువు అనేది ఉండాలి పిల్లల్లో అలా లేని వాళ్ళు ముప్పై మూడు శాతం ఉన్నారు ముప్పై ఒక శాతం మహిళలు ఇరవై శాతం పురుషులు పోషకాహార లోపానికి గురవుతున్నారు అని కూడా ఈ రెండు వేల ఏడు మానవ అభివృద్ధి నివేదిక అనేది తెలపడం జరిగిందనమాట సో అలా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అనే కాదు నార్మల్గా ఎక్కడైనా సరే ఈ విధంగా వైద్య సదుపాయాలు అనేవి అందుతూ ఉన్నాయన్నమాట సో వైద్య సదుపాయాలు అనేవి ప్రైవేటు సెక్టారు ప్రభుత్వ సెక్టార్లు ఈ విధంగా ఉంటాయి సో ప్రభుత్వం అనేది మంచిగా వాళ్ళకి ఏ విధంగా ఆరోగ్య సేవలు అనేవి అందించాలనేవి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ చిన్న ఇచ్చాడు ఇంపార్టెంట్ నోట్ లాంటిది మనకి ప్రీవియస్ లెసన్స్లో సైన్స్లో డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం ఏమని అంటే టీకాలు అనేవి వేస్తారు సో బీజీసీ టీకా అని అలాంటి కొన్ని టీకాలు అనేవి వేస్తారని మనం తెలుసుకున్నాం కదా సో ఇక్కడ అలాంటి టీకాల గురించి కొన్ని ఇచ్చాడు క్షయ నివారణకు బీసీజీ టీకా ఎడం చేయి మీద వేస్తారు సో ఎడం చేయి మీద మనకి ఒక చిన్న మచ్చ లాంటిది కనిపిస్తూ ఉంటుంది ఎందువల్ల అంటే అది క్షయ నివారణకి బీసీజీ టీకా అనేది వేస్తారన్నమాట చేయి మీద దానివల్ల చిన్న మచ్చ కూడా ఏర్పడుతుంది డీపీటీ అంటే డిపిటీ అంటే మూడు రోగాల నివారణకు వేస్తారు ఆ మూడు ఏంటి ఏంటంటే సారీ ఆ మూడు రోగాలకి నివారణకి వేస్తారు ఎక్కడ అంటే నడుము కింద భాగంలో తొడ భాగంలో కానీ వేస్తూ ఉంటారనమాట చిన్నపిల్లలకి అలాగే పోలియో చుక్కలు అనేవి నోట్లో వేస్తూ ఉంటారు వీటిని ఈ యొక్క వ్యాక్సిన్స్ని వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ నెలలప్పుడు వేస్తూ ఉంటారనమాట ఆ తర్వాత కూడా ఇస్తూ ఉంటారు అలాగే మీజిల్స్ అమ్మవారికి కూడా టీకా అనేది తొమ్మిది నెలలప్పుడు తొడ మీద వేస్తారు అదే సమయంలో ఒక మిల్లీమీటర్ విటమిన్ ఏ అనేది కూడా నోట్లో వేస్తూ అనమాట పద్దెనిమిది నెలలప్పుడు డీపీటీ బూస్టర్ డోస్ అనేది వేస్తారు ఓపీవీ సో డీపీటీ యొక్క బూస్టర్ డేస్ ఓపీవీ అనేది ఇస్తారనమాట అలాగే దీంతోపాటు విటమిన్ ఏ అనేది కూడా ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక మిల్లీమీటర్ ఒక్కొక్కసారి రెండు మిల్లీమీటర్లు అనేవి ఇస్తారనమాట సో ఇది మనకి కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మనకి వైద్య సేవలు అనేవి ప్రజలకి అందుతున్నాయి అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలనేవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసాం హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం